గత 21 రోజుల నుంచి నిరవధిక సమ్మె సర్వశిక్ష అభియాన్లో పనిచేస్తున్నటువంటి చాలా చిరు ఉద్యోగులు రెక్కాడితే గాని డొక్కాడనటువంటి ఈ చిరు ఉద్యోగులందరూ కూడా డేటా ఎంట్రీ ఆపరేటర్లు సర్వశిక్ష అభియాన్లో పనిచేస్తున్నటువంటి మరి ఎవరైతే టీచింగ్ ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళు ఆర్గనైజ్ చేసే వాళ్ళందరూ కూడా చాలా శాంతియుతంగా ధర్నా చేస్తూ ఉన్న సమయాలలో మరి జడ్డు వాసుదేవరావు గారు మునోపాక మండలంలో ఉన్నటువంటి డేటా ఎంట్రీ ఆపరేటర్ వారం రోజుల క్రితం ఇదే శిబిరం వద్ద భావోద్వేగానికి గురయ్యి కుప్పకూలిపోయి హాస్పిటల్లో చేరడం జరిగింది. హాస్పిటల్లో చేరిన తర్వాత వారం రోజుల తర్వాత ఆయన తన తనువు చాలించారు. ఇది పూర్తిగా ప్రభుత్వం యొక్క వైఫల్యం. ప్రభుత్వమే కేవలం హత్య చేయించింది. ఎన్నోసార్లు సామరస్యపూర్వకంగా వీళ్ళు డిఈఓ ఆఫీసులకి ఎంవీఓ ఆఫీస్కి జాయింట్ కలెక్టర్కి కలెక్టర్కి స్టేట్లో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి విన్నవించి అయ్యా మా యొక్క సమస్యలు ఉన్నాయి 5 సంవత్సరాల నుంచి మీరు ఏదైతే ప్రామిస్ చేశారో ప్రామిస్ చేసినటువంటి డిమాండ్స్ అన్నీ కూడా మీరు నెరవేరుస్తానని చెప్పన్నారో ఇవాళ నెరవేర్చే పరిస్థితులు లేరు అని చెప్పని ఆయన యొక్క బ్రతుకు తెరువు కోసం కడుపు కాలి ఉద్యమం చేస్తున్నటువంటి తరుణంలో ఆయన చనిపోయాడు కాబట్టి ప్రభుత్వం 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేస్ చేతనికి ఇవ్వాలి. 10 లక్షల రూపాయలు ఇప్పుడే హాస్పిటల్ ఎక్స్పెన్స్ అయ్యి హాస్పిటల్ ఎక్స్పెన్సెస్ కూడా ఇమీడియట్గా హాస్పిటల్తో పాటు ఎవరైతే కాంట్రిబ్యూట్ చేస్తారో వాళ్ళందరికీ కూడా ఇవ్వాలి. 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేస్ ఇచ్చేంత వరకు కూడా మరి ఆ జడ్డు వాసుదేవరావు గారి యొక్క భౌతికాయాన్ని ఖచ్చితంగా తీసే పరిస్థితులు అవసరమైతే ఇదే మెయిన్ రోడ్డు మీద మేము పూర్తి చేసేలా పెద్ద ఎత్తున ధర్నా కూడా నిలుచుకుని హైవే కూడా బ్లాక్ చేయడానికి సంసిద్ధంగా ఉన్నాము. ప్రభుత్వానికి ఎన్నిసార్లు చెప్పినా కూడా ఇప్పుడు కూడా డిఈఓ మేడం వచ్చారు. వీళ్ళేదో కాలబేరాలకు వచ్చి మేము చేస్తాం చేస్తాం అని చెప్పారు. మేము నమ్మే పరిస్థితి లేదు ఎందుకంటే ప్రభుత్వం గురించి తెలుసు. వీళ్ళ మీద కూడా సోకాజ్ నోటీసులు మెమోలు ఇప్పటివరకు ఇస్తున్నాయి అన్నీ కూడా వెనక్కి టెర్మినేషన్స్ అని చెప్పని భయపిస్తున్నారు, భయభ్రాంతులు గురి చేస్తారు ప్రభుత్వం. అవన్నీ కూడా వెనక్కి తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. ఇక్కడ వీళ్ళని ఏదో సబ్సైడ్ చేసి వీళ్ళని బెదిరిస్తే ఊరుకునే పరిస్థితి లేదు. మేమందరూ కూడా పూర్తి స్థాయిలో వీళ్ళకి మద్దతు తెలుపుతాం. ఆ భౌతిక కాయాన్ని ఇక్కడ నుంచి కదిలించే ప్రసక్తి లేదు. 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేస్ ఇవ్వాలి. 10 లక్షల రూపాయల హాస్పిటల్ ఖర్చులు ఏవైతున్నా అవన్నీ కూడా పూర్తిగా ఇవ్వాలని చెప్పి మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. ఇది ప్రభుత్వం హత్య. వాళ్ళ మీద కూడా మేము కేసులు నమోదు చేయబోతామని ఇవాళ డిఈఓ మీద కానివ్వండి, జేసీ కలెక్టర్ అవసరమైతే ముఖ్యమంత్రి మీద కూడా మేము కేసులు ఉంచడానికి సిద్ధంగా ఉన్నాం. సడన్ గా ఏమైందో తెలియదు. మరి వాసుదేవరావు గారు ఒకరోజు కోల్పోయారండి. మరి ఆయన్ని భుజం మీద వేసుకొని మరి మా వెంకటరావు గారు షబ్రమ్ హాస్పిటల్కి తీసుకెళ్లి జాయిన్ చేయడం జరిగింది. అప్పుడు అక్కడికి 3 నెలల నుంచి శాలరీస్ లేక మేము ఎంతో బాధపడుతున్న సమయంలో మరి ఇలా జరిగింది. మేమందరం కూడా ఆర్థిక సహాయం చేయాలని 500 రూపాయలు అందరిగా వేసుకొని మరి వారికి కుటుంబానికి సాయం చేయాలని అప్పుడు ఆపరేషన్ జరిగి మరలా మా ముజ్జుకి ఎలా అయితే నిజీవ అతను కుప్పకూలిపోయి వెళ్ళిపోయారు మరలా సజీవంగా వచ్చి మాకు ప్రోత్సాహం అందించి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తారు అనుకున్నామండి. ఇలా అవుతుందని మేము అనుకోలేదు. మరి వాసుదేవరావు గారు చనిపోవటం మాకు చాలా బాధాకరంగా ఉంది. మా ఉద్యమానికి నాయకుడిని మేము కోల్పోయామండి. మరి మేము ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతున్నాం అన్నా, మా బాధలు మీకు పట్టట్లేదు, మేము 20 రోజుల నుంచి సమ్మె చేస్తున్నాం మీ దృష్టికి రావట్లేదు, ఎవరు స్పందించట్లేదు అన్న, చనిపోయిన భార్య బిడ్డల్ని ఒకసారి జ్ఞాపకం చేసుకో అన్న, వారికన్నా న్యాయం జరిగి వాళ్ళకి నాయన జీవితాంతం నాయన సెక్యూరిటీ అందించేలాగా ఏదో ఒకటి మా పట్ల న్యాయం చేయన్న, మమ్మల్ని మిమ్మల్ని ఏమి కోరట్లేదన్న, ఇటువంటి ప్రాణాలు 6 నెలల నుంచి ఎంతో మంది చనిపోయారన్న అన్న, నువ్వు పట్టించుకోకపోతే మా జీవితాలు ఏమవుతాయి, మేము ఇలా సమ్మె చేస్తున్నందుకు మా మీద ఇంకా అధికారుల నుంచి ఎన్నో ఒత్తిళ్ళు సోకాస్ నోటీసులు అందుకున్నాం, టెర్మినేషన్ లెటర్స్ అందుకున్నాం, అయినప్పటికీ మేము ఉద్యమం ఆపాలనుకోలేదు, మరి ముందుకు వెళ్తున్నాం. మరి వాసుదేవరావు గారు సడన్గా ఇలా జరగటం మా అందరికీ చాలా బాధాకరంగా ఉంది. ఆ కుటుంబానికి మీరు నేను ఎలాగైనా న్యాయం చేస్తారని మేము డిమాండ్ చేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.